అదే చాలామందికి ఏంటంటే ఆ అవకాశాలు రావు, కానీ మీకు ఒక మంచి ఒక అవకాశం అంటే నాటకం నుంచి టీవీకి అక్కడి నుంచి సినిమాకి ఈ ప్రయాణం ఏదైతే ఉందో, సో వీటిలో ఎవరికైనా నేను వీళ్ళకి క్రెడిట్ ఇస్తాను, వీళ్ళకి కృతజ్ఞులై ఉంటానంటే ఉంటాను అని చెప్పుకోవడానికి ఎవరి గురించి చెప్తారు? మా అమ్మ జయలక్ష్మి గారు. అంటే ఆమె ప్రోత్సాహం అనుకోవాలా, ఆమె నిలబడి మీ పక్కన నువ్వు చేయగలవు అని చెప్పిందా, అట్లా చెప్పారా అమ్మ? అలా చెప్పింది అంటే నా కెరీర్ ఏమైపోతుందో ఏంటో అనే భయం ఉండేది మా అమ్మకి. అయినా కూడా నన్ను నమ్మింది మా అమ్మ. మా అమ్మే కనుక నన్ను నమ్ముండకపోతే లేదు కదండి. ఓకే, అంతే కదా అమ్మ, నేను వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడ నేను ప్రయత్నాలు చేసుకుంటాను అంటే వద్దు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకోని అంటారు, కానీ సర్లే వెళ్ళు నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అని చెప్పి ఎవరండి చెప్పేది? మా అమ్మ చెప్పింది కాబట్టి నేను వచ్చాను, అంతే కదా. అఫ్ కోర్స్ ఒకవేళ చెప్ప వద్దన్నా కూడా నేను ఆగేవాడిని కాదు, అది వేరే విషయం. వద్దన్నా ఆగేవాడిని కాదు, అది వేరే విషయం. అలాగే నా లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కారణమే అండి, నా స్నేహితులు. అలాగే నా స్నేహితులు సింగా కానివ్వండి, సింగారావు గారు, సింగా కానివ్వండి, అలాగే నా గురువులు, నా తాలూకా హై స్కూల్ గురువు బలిమంత గారు అంటే కూడా బలిమంత శివరామ్ గారు. అవునండి, బలిమంత శివరామ్ గారు. అలాగే నూతలపాటి సత్యనారాయణ గారు, పగడాల శ్యామసుందర్ గారు, బలిమంత కృష్ణ మాస్టర్ గారు, అందరూ అందరూ నా లైఫ్లో ఉన్న వాళ్ళందరూ నేను తయారవడానికి కారకులే. అదే వాళ్ళు ఇచ్చిన సలహాలు. ఫస్ట్ నాలో నటుడే కాదు రచయిత కూడా ఉన్నాడు అని గుర్తించింది నా స్నేహితుడు సింగ. నువ్వు రాయగలవు, కేవలం నటుడు మాత్రమే కాదు, నువ్వు రాయగలవు, నువ్వు రాయి అని నా చేత రాయించింది సింగ. నాటకం రాయించింది, కవితలు రాయించాడు, నాటకం రాయించాడు. అప్పుడు మీరు యాక్చువల్గా నాటకాలు చేస్తూ బాగా ప్రదర్శనలు ఇస్తూ ఉన్న కాలంలో హైదరాబాద్కు రావాలని ఎందుకు అనుకున్నారు? అసలు చిన్నప్పటి నుంచి నా ఎయిమే సినిమా అండి. సినిమానే? ఓకే, నేను నాటకాలు ఆడినా సరే నా దృష్టి ఎప్పుడు సినిమాల మీదే ఉండేది. ఎప్పుడు అవకాశం వస్తా, ఇప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఉండేది అనమాట. ఓకే, ఆ తర్వాత నాకు మధ్య మధ్యలో మా గురుగారు నూతలపాటి సత్యనారాయణ గారితో వస్తూ వెళ్తూ ఉండేవాడిని. ఓకే, పెళ్ళి అయిన తర్వాత ఇక నాకు రావాల్సిన అవకాశాలు ఏమో హైదరాబాద్లో ఉంటే నేను అక్కడ ఉంటాం ఏంటని చెప్పి వచ్చేసాను నేను. పెళ్ళి అయిన తర్వాతే? పెళ్ళి అయిన తర్వాత. ఓకే, ఫ్యామిలీ అక్కడ ఉంది? ఫ్యామిలీ అక్కడ ఉంది. నేను వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాను. కొంతకాలానికి వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఓకే, అంటే నమ్మకం కుదిరింది ఇక నేను పోషించగలను అనుకున్నప్పుడా, లేకపోతే తీసుకొచ్చేటప్పుడు నాకు ఇంకా నేను ఇంకా సెటిల్ అవ్వలేదండి, అవకాశాల కోసం వెతుక్కుంటూనే ఉన్నాను. ఓకే, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చానంటే నాకు ఒక ఛాలెంజ్ కోసం. వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు పని చేయాలి ఖచ్చితంగా, ఎక్కడో ఏదో ఒకటి పని దొరకబుచ్చుకోవాలి, అంతే, వేరే ఆప్షన్ లేదు. వాళ్ళని తీసుకురాకపోతే ఫ్రెండ్స్తో కూర్చుందాం లేకపోతే కాసేపు బట్టి ఇట్లా వెళ్దాం ఇట్లా ఇట్లా పాస్ అయిపోతా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకెళ్ళాలి ఇంటికి. ఖచ్చితంగా అవును, వాళ్ళని పోషించాల్సిందే కదా, వాళ్ళకి ఇంటికి బియ్యం కూరగాయలు తీసుకెళ్లాల్సిందే కదా. అప్పుడు నేను ఇక ఫస్ట్ టీవీకి రాశాను, సీరియల్స్ రాశాను. సీరియల్స్ రాస్తున్నప్పుడు నా వర్క్ కృష్ణ గారికి నచ్చి, ఆ సీరియల్ కూడా కృష్ణ గారి హౌస్ ప్రొడక్షనే, పొత్తడి బొమ్మ కదా, ఆ వర్క్ నచ్చి నన్ను కృష్ణ గారు ఇటు తీసుకొచ్చారు. సో ఈరోజు నేను సినిమా ఫీల్డ్లో ఇలా కూర్చొని ఉన్నాను అంటే దానికి కారణం కృష్ణ గారు నాకు ఇచ్చిన అవకాశం సినిమాల్లోకి రావడానికి మాత్రం. సో అట్లా ఆ తర్వాత అంటే ఇవి సీరియల్ కూడా ఆయనదే, మొట్టమొదటిది కూడా పుత్తడి బొమ్మ. ఓకే, అంటే అంతకుముందు చేశాను కానీ సీరియల్స్ చేయలే. అంతకుముందు చేసింది టెలిఫిలిం, టెలిఫిలిమ్స్ లో నా వర్క్ చూసి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు సీరియల్కి, సీరియల్కి, సీరియల్లో నా వర్క్ చూసి సినిమాకి అవకాశం ఇచ్చారు. సో మొట్టమొదటి టీవీలో ఇచ్చిన ఆయనే, సినిమాకి ఇచ్చిన ఆయనే అనమాట. ఆయనే కృష్ణ గారే. అట్లా కృష్ణ మందే జగద్గురు కంచె. సో ఇప్పుడు అక్కడి నుంచి హరిహర వీరముల దాకా ఆ ప్రయాణం ఉంది. ఆ సినిమా పరిస్థితి ఏంటంటే ఎంతవరకు వచ్చింది, అది ఏంటి అది? అది యాక్చువల్గా ఒక వర్షం నేనైతే రాసేయటం అయిపోయిందండి, బట్ ఇప్పుడు మారే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఉండకపోవచ్చు అది. అంటే జ్యోతికృష్ణ వచ్చారు కదా డైరెక్టర్, డైరెక్టర్ మారాడు కాబట్టి ఈ వచ్చిన డైరెక్టర్కి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఉన్నది నచ్చొచ్చు, కొంత ఏదైనా మార్చాలనిపించవచ్చు. మీరైతే బైండెడ్ ఇచ్చేసారు కదా యాక్చువల్గా కృష్ణకి, అయితే ఇచ్చేసాము, బట్ ఆ స్క్రిప్ట్ ఎంతవరకు మారుతుందో, ఇప్పుడు కొత్త రైటర్ రావచ్చు లేదు నేనే కంటిన్యూ కావచ్చు, అదేంటి నాకు తెలియదు. ఓకే,
ఎందుకంటే ఆల్రెడీ కొత్త రైటర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి కూడాను ట్యూన్ అయిన రైటర్ పెట్టుకుంటారు. అవును, కృష్ణ గారికి నేను ట్యూన్ అయ్యాను కాబట్టి నన్ను కృష్ణ గారు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు జ్యోతికృష్ణ గారికి కూడా ట్యూన్ అయిన రైటర్ ఉంటాడు కదా. కరెక్ట్, అదే. సో మీకైతే అక్కడి నుంచి రత్నం గారి దగ్గర నుంచి అయితే మళ్ళీ మీ దగ్గర నుంచి మీకైతే కబుర్ రాలేదు? లేదండి. అయితే ఆల్రెడీ మీరు ఈ కొంతవరకు సినిమా షూట్ చేసేసారు కదా, తీశారు కదా కొన్ని భాగాలు. సో ఆ రకంగా చూసుకుంటే అదే, అదంతా మీ రైటింగ్తో చేసినటువంటి కదా అది అంతా కూడా. అవును. సో ఒకవేళ వేరే వాళ్ళు ఉంటాయో ఏమేమి మారుతాయో తెలియదు కదా. ఓకే, అంటే రేపు పొద్దున వాళ్ళు ఇంకొక రైటర్ని పెట్టుకున్నా మీకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా అంటున్నాను నేను. అది ఏమి అంటే ఎంత మారుతుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఒక సీన్లో రెండు సీన్లో ఉన్నాయనుకోండి, పేరెందుకు వేస్తారు? లేదు అన్నీ ఉన్నాయనుకోండి, వేస్తారు. అది ఏదైనా జరగచ్చు అక్కడ, అక్కడ డిస్కషన్స్ జరిగే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే అదే. సో ఇప్పుడు మీరు రాబోతున్న సినిమాలు ఇంకా ఏం, ఇప్పుడు అంటే గేమ్ చేంజర్కి పనిచేశారు కదా, సో అది ఎలాంటి, అంటే శంకర్ గారితో ఫస్ట్ టైం పనిచేశారు మీరు. సో ఇట్లా మీరు ఏ చూసుకున్నా కానీ ఒక్కొక్క సినిమా ఒక ప్రత్యేకత ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది మాకు. సో ఇది ఎలా అనిపించింది శంకర్ గారితో, అలాగే రామ్ చరణ్ తోటి ఇదివరకు చేశారు కదా, ట్రిపుల్ ఆర్ చేశారు. ఇంకా నిజంగా ఆయన అంత డౌన్ టు ఎర్త్ నేను ఎక్కడ చూడలేదన్న. నేను జెంటిల్మ్యాన్ సినిమా చూసి బయటికి రాగానే ఆయన డైరెక్ట్ చేసినటువంటి జెంటిల్మ్యాన్ ఫస్ట్ ఫిల్మ్ అయింది అదే కదా, ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్మ్యాన్. అవును, చూసి బయటికి రాగానే లైఫ్లో ఒక్కసారైనా ఈ డైరెక్టర్తో ఒక్క ఫోటో దిగుదాం అనుకున్నా. అవునా? ఒక్క ఫోటో దిగే అవకాశం వస్తే బాగుండు అనుకున్నా. అంత నచ్చింది ఆ సినిమా అది. అలాంటి దర్శకుడితో నేను పనిచేస్తానని మాత్రం నేను నాకు అవకాశం వస్తుంది అని నేను ఆ రోజు అనుకోలేదు, రావాలనుకున్నాను. చేస్తే బాగుంటుంది, ఈయనతో వచ్చే అవకాశం వస్తే ఒక్క ఫోటో దిగుదాం అనుకున్నాను సార్. ఫోటో దిగి అలాంటిది ఆయనతో నేను ఈరోజు పనిచేస్తున్నాను. ఆయన సినిమాకి నేను డైలాగ్స్ రాస్తున్నాను. ఎంతకంటే కావాల్సిందే ఉందండి, చూస్తున్నారు ఎంతకంటే కావాల్సిందే ఉందండి. సో గేమ్ చేంజర్ అని చెప్పేసి అనే టైటిల్ ఏదైతే ఉందో దానికి పూర్తి న్యాయం చేసే విధంగా ఆ సినిమా ఉండబోతుందా అటు రామ్ చరణ్ కెరీర్కి, అలాగే శంకర్ గారి కెరీర్కి, మీ కెరీర్కి? నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందండి. ఓకే, సమస్య లేదు అందులో. ఓకే, అద్భుతంగా ఉంటుంది, 100%. అంటే ఆ పవర్ఫుల్గా ఉంటుందా రామ్ చరణ్ గారి క్యారెక్టరు? అట్లా ఆయన దగ్గర నుంచి అభిమానులు ఏమేమి కోరుకుంటారో అన్నీ ఉంటాయండి ఆ సినిమాలో. ఓకే, శంకర్ గారి దగ్గర నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఉంటాయి, చరణ్ బాబు నుంచి ఏం కోరుకుంటారో అన్నీ ఉంటాయి. మీరు సెట్స్కి వెళ్ళారు కదా? మీరు వెళ్ళాను, చూశారు. ఎక్కువ సార్లు వెళ్ళే అవసరం రాలా. ఓకే, ఎక్కువ సార్లు వెళ్ళాను సెట్కి. ఓకే, అంటే ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకునేప్పుడు శంకర్ గారు మీతో చెప్పేటప్పుడు ఆయన మామూలుగా తెలుగు మాట్లాడరు కదా, ఎట్లా? తెలుగే మాట్లాడతారు. తెలుగు మాట్లాడుతున్నారా? అయ్యో, చాలా చక్కగా, చాలా మంది తెలుగు వాళ్ళకంటే బాగా మాట్లాడుతున్నాడు ఆయన తెలుగు. అవునా? సో మీకు ఇబ్బంది ఏం కాదు, అక్కడ భాష అనేది సమస్య కాలేదన్నమాట. అయితే వాళ్ళు మాట్లాడుతుంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడప్పుడు వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ ఉచ్చారణ దోషాలతో మాట్లాడుతుంటారు. అవును అవును. కానీ ఆయన చక్కగా, అని భాష అంటే మహాగౌరవం అండి ఆయనకి. అదే, ఆయన మాతృభాష అంటే ఆయనకి ఎంత గౌరవమో పరభాషలన్నా సరే భాషని గౌరవించే మనిషి అని మనం చేస్తుంది తెలుగు. తెలుగు సినిమా తెలుగు భాషే వాడదాం, ఇట్లాంటి చాలాసార్లు విన్నాను. సంభాషణలో కూడా ఎక్కువగా తెలుగు ఉండేటట్టు చూసుకుంటారా? చూసుకుంటారు. ఓకే, సో మీకు ఆయన నుంచి ఏమన్నా ఒక కాంప్లిమెంట్ లాంటిది ఏమైనా వచ్చిందా ఈ జరిగేటప్పుడు కలిసి పనిచేసాడు? రాసిన ప్రతిసారి అసలు ఆయనకు బాగా నచ్చకపోతే తీసుకోరు, తీసుకున్నారు అంటే చాలా బాగా నచ్చిందని అర్థం. ఓకే, సో అంత పనితనం రాబడతారు. సో ఆ క్వాలిటీ అనేది అన్ని విషయాల్లో కనిపించాలని చూస్తారు, తద్వారా అందరికీ పేరు వస్తుంది అనుకుంటాను. అదే అందరికీ ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ కూడా.